ట్రైగ్లిసరైడ్లు ఇవి మన రక్తంలో ఉండే ఒక రకమైన కొవ్వులు. మనం తీసుకున్న ఆహారాన్ని వెంటనే మన శరీరం వినియోగించుకోకపోతే అది ట్రైగ్లిసరైడ్లుగా మారుతుంది. ఇవి మన కొవ్వు కణాల్లో నిలవ ఉంటాయి. భోజనాల మధ్య ఉండే విరామ సమయంలో ఈ ట్రైగ్లిసరైడ్లు మన శరీరానికి శక్తిగా ఉపయోగపడతాయి. ఇవి శరీరానికి శక్తిగా ఉపయోగపడేవే అయినా ఇవి హెచ్చు మోతాదులో ఉంటే మాత్రం గుండెకు హాని కలుగుతుంది. గుండెపోటుకి స్ట్రోక్కి కూడా కారణం కావచ్చు. అయితే వీటిని తగ్గించుకునే అవకాశాలు ఎన్నో మన చేతుల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా ఆహార పరంగా తీసుకునే జాగ్రత్తలతో ట్రైగ్లిసరైడ్ల స్థాయి పెరగకుండా నియంత్రించే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ట్రైగ్లిసరైడ్లు ఉండాల్సిన స్థాయి కంటే హెచ్చుగా ఉంటే అది అనారోగ్యకరమైన స్థితి అని గుర్తించాలి. ట్రైగ్లిసరైడ్లు ఎక్కువగా ఉన్నవారిలో మెటబాలిక్ సిండ్రోమ్ ఉంటుంది. మంచి కొవ్వు తక్కువగా, రక్తపోటు అధికంగా, రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటంతో పాటు పొట్ట వద్ద కొవ్వు ఎక్కువగా చేరిన పరిస్థితిని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఈ పరిస్థితి ఉన్నవారిలో గుండె వ్యాధులు, స్ట్రోక్, మధుమేహం వచ్చే ప్రమాదం మరింతగా పెరుగుతుంది. మనం ఖర్చు చేసే క్యాలరీల కన్నా మనం తినే క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పుడు ట్రైగ్లిసరైడ్లు పెరుగుతాయి. నిద్రపోయే ముందు ఐస్ క్రీమ్లు, చీజ్ శాండ్విచ్, మీగడతో కూడిన ఆహారాలు, పానీయాలు వంటివి తీసుకున్నప్పుడు ట్రైగ్లిసరైడ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలు, కేక్లు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, శీతల పానీయాలు వంటి వాటిలో కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి. అధిక మోతాదులో ఆల్కహాల్ ని తీసుకున్నా ట్రైగ్లిసరైడ్లు పెరిగే అవకాశం ఉంది. కొంతమందిలో తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకున్నా ట్రైగ్లిసరైడ్లు పెరుగుతాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల, వాళ్ళ తీసుకున్న డైట్ వల్ల, వితౌట్ ఫిజికల్ యాక్టివిటీ చూసుకోవడం వల్ల, ఇలాంటివన్నీ కూడా కాంప్లికేషన్స్ వల్ల మెయిన్లీ ఏంటంటే వాళ్ళ బాడీలో ఏదైతే గుడ్ కొలెస్ట్రాల్స్ ఉండాల్సింది, ఎక్కువగా ట్రైగ్లిసరైడ్స్, ఈ బ్యాడ్ ఫ్యాట్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ ట్రైగ్లిసరైడ్స్ అనేది మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి? మనం నార్మల్గా చూసుకుంటే ఏంటంటే ఈ ట్రైగ్లిసరైడ్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే, ఏదైతే ఆ బ్లడ్లో ఎక్కువ ఈ ఫ్యాట్ అక్యుములేషన్ అయిపోయి ఈ హార్ట్కి కావాల్సిన బ్లడ్ పంప్ ఏదైతే ప్రాపర్గా ఉండదో, దీనివల్ల మన బాడీలో తరచుగా ప్రాబ్లమ్స్ అనేది చూస్తూ ఉంటాం. వెయిట్ పెరగడం కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్స్ ఫ్లక్చువేట్ అవ్వడం కానీ, బీపీ ఉన్న పేషెంట్స్కి ఎక్కువగా హై ప్రెషర్ చూడడం కానీ, లేకపోతే కొలెస్ట్రాల్స్ ఎక్కువగా పెరిగిపోవడం కానీ, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ బాడీలో ఫామ్ అవ్వడం వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. సో ఇది ఎలా మనం ఓవర్కమ్ చేసుకోవాలి, ఎలా తీసుకుంటే మన డైట్లో ఈ ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతూ ఉంటుందో మనం నార్మల్గా చూసుకుంటే ఏంటంటే, అట్లీస్ట్ వాళ్ళ తీసుకునే డైట్లో వాళ్ళు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ గుడ్ ఫ్యాట్స్ తీసుకుంటున్నారా లేదా, ఎలాంటి ఫ్యాట్స్ వాళ్ళు తీసుకుంటున్నారు, మన బాడీకి ఎంత రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుందని మనం నార్మల్గా చూసుకుంటే ఏంటంటే, మనం నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఫుడ్స్ తినేస్తూ ఉంటాం. ఆయిలీ ఫుడ్స్ కానీ, లేకపోతే క్యాండ్ ఫుడ్స్ కానీ, ఎక్కువగా స్పైసీ మసాలా, రీసైకిల్ యూజ్ చేసిన ఫుడ్ స్టఫ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ తింటూ ఉంటాం. సో ఇలా తినడం వల్ల ఏమవుతుందంటే, ఆబ్వియస్గా మన బాడీలో ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ, ఏదైతే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో, ఇవి ఎక్కువగా మన బాడీలో అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే చెడు కొలెస్ట్రాల్స్ ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ట్రైగ్లిసరైడ్స్ ఫామ్ అయ్యేది బాడీలో ఎక్కువ అక్యుములేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటుంది. ట్రైగ్లిసరైడ్లు పెరగకుండా ఉండాలంటే మనం ఏం తింటున్నాం అనే విషయంలో స్పష్టమైన అవగాహన ఉండాలి. ట్రైగ్లిసరైడ్లు ఎక్కువగా ఉన్నవారు పంచదారని తగ్గించి తీసుకోవాలి. శుద్ధి చేసిన మైదాపిండి వంటివి వినియోగించిన ఆహారాలకు బదులుగా ముడి ధాన్యాలతో తయారైన ఆహారాలను తీసుకోవడం మంచిది. తెల్లని వరిబియ్యం బదులుగా ముడిబియ్యం వాడుకోవడం ఉత్తమం. వీటితో పాటు పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, చిక్కుళ్ళు వంటి పీచు అధికంగా ఉన్న ఆహారాలను తినటం మంచిది. పీచు అధికంగా ఉన్న ఆహారాలు ట్రైగ్లిసరైడ్లను తగ్గిస్తాయి. కొవ్వు మన శరీరానికి అవసరమే, అయితే అది సరైన మోతాదులో ఉండాలి. దీనికోసం మంచి కొవ్వులున్న అవకాడో, వాల్నట్స్, తోలు లేని చికెన్, ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకోవడం మంచిది. ఇక చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు గుండెకు మేలు చేస్తాయి. ఇవి ట్రైగ్లిసరైడ్లను తగ్గిస్తాయి. వారానికి కనీసం 2 సార్లు చేపలను తినటం మంచిది. చిన్న ఏజెస్లోనే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఒబిసిటీస్ కానీ, డయాబెటీస్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా షార్ట్ ఏజెస్లో చూస్తూ ఉంటాము. దీన్ని ప్రివెంట్ చేసుకోవడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకోవాలి అనుకుంటే మన డైట్లో ఎలా ఫుడ్ ఇంటేక్, మన ఫుడ్ లైఫ్ స్టైల్ని ఎలా చేంజెస్ చేసుకోవాలి అని మనం నార్మల్గా చూస్తే ఏంటంటే, ఏదైతే మనం ఆయిల్స్ వాడుతున్నామో ఫ్రీక్వెంట్గా మార్చడం కానీ, ఒకటే రకంగా ఆయిల్ వాడకపోవడం కానీ, ఎక్కువగా
ఈ వనస్పతి కానీ లేకపోతే డాల్డా ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేస్తూ గుడ్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే, సో మనకి కావాల్సిన గుడ్ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ మన బాడీలో ఆ చేంజ్ అవుతూ ఉంటాయి, రొటేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి దీనివల్ల మనం ట్రైగ్లిజరైడ్స్ని తొలగించే ఛాన్సెస్ ఉంటూ ఉంటుంది. ఎక్కువగా నాన్ వెజ్ తినే వాళ్ళు ఎక్కువగా మటన్ తినడం కానీ ఇలా కాకుండా చికెన్ కానీ ఫిష్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఆలివ్స్ కానీ ఇలా తీసుకోవడం వల్ల మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్స్ కానీ సాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ ఇలా మన బాడీకి లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ట్రైగ్లిజరైడ్స్ని మనం ఓవర్కమ్ చేసుకోవడానికి ఇలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ మనం ఓవర్కమ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటూ ఉంటుందండి. వాళ్ళ డైట్లో మెయిన్లీ ఏంటంటే ఆయిల్స్ అనేది చేంజ్ చేసుకోవడం ఫ్రీక్వెంట్గా, బయట ఫుడ్స్ ఎక్కువగా తినకపోవడం కానీ, వాళ్ళ డైట్లో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రెష్గా చేసినవి, సో ఇలాంటివి ఫ్రెష్గా చేసిన ఆయిల్లో చేసిన స్టఫ్స్ ఎప్పుడొకసారి తీసుకోవడం కానీ, అవిసె గింజల వల్ల మన కొలెస్ట్రాల్స్ గుడ్ కొలెస్ట్రాల్స్ బాడీలో చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి ఇలా కానీ, లేకపోతే డైట్లో కొంచెం గార్లిక్ ఇంక్లూడ్ చేసుకోవడం కానీ, దీనివల్ల ఈ చెడు కొలెస్ట్రాల్స్ పోయి గుడ్ కొలెస్ట్రాల్స్ మన బాడీకి ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కాంప్లికేషన్స్ మనం ఓవర్కమ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు సప్లిమెంట్లుగా కూడా లభిస్తాయి, అయితే అందరికీ వీటి అవసరం ఉండకపోవచ్చు. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది, అందుకే వైద్య సలహా మేరకు మాత్రమే ఈ సప్లిమెంట్లను వాడాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను ఆహారం ద్వారానే పొందడం మంచిది. ట్రైగ్లిజరైడ్లను తగ్గించుకోవాలంటే ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు అధిక బరువును తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. వ్యాయామంతో ట్రైగ్లిజరైడ్ల స్థాయిని తగ్గించుకునే అవకాశం ఉంది. జీవనశైలి మార్పులతో ట్రైగ్లిజరైడ్లు తగ్గకపోతే వైద్యుల సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన వ్యాయామాలతో ట్రైగ్లిజరైడ్లను తగ్గించుకోవచ్చు. అధిక బరువుతో ట్రైగ్లిజరైడ్ల స్థాయి పెరుగుతుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వు ట్రైగ్లిజరైడ్లు పెరుగుతున్నాయనేందుకు సంకేతం కావచ్చు. ఈ కొవ్వును తగ్గించగలిగితే ట్రైగ్లిజరైడ్ల స్థాయి కూడా తగ్గే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా 20-30% వరకు ట్రైగ్లిజరైడ్లను తగ్గించుకోవచ్చని అధ్యయనాల్లో తేలింది.